నేను మాత్రం ఏం చేస్తా బా అమాయకుని. అబ్బా బిస్కెట్లు. నిజంగా నేను చాలా అమాయకుని, నన్ను నన్ను తెలివైన అంటావు అప్పుడప్పుడు నువ్వు. నీకు మామూలుగా తెలియలేదులే కానీ. తెలియలేదు రా, నాకు తెలివి ఉంటే అనుకుంటానే. నవ్వు ఏడుపు నవ్వా. గట్ల నవ్వకే. యాక్టింగ్ చేయాలి తిక్కదనా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా మేమిద్దరమే కనపడక, ఎప్పుడు చూడు పిల్లలతోనే వేస్తున్నాం వీడియోలు. ఈరోజు జర మేమిద్దరమే వేద్దాం అనిపించింది. సౌండ్ వేరే కదా వీడియో మొదలు వెళ్ళగల. ఇంక మనం వీడియో అందరికల్లా వాళ్ళకు సౌండ్ పెంచుతారట, సౌండ్ పెంచుతారట. పో చాయ్ తాపా బాబు, చాలా దుబ్బైతుంది. అసలు అవుతుంది నిజానికి. ఎలా వాటర్ మోసినామబ్బా, అలసిపోయినాం, మంచిగా చాయ్ తాగాలనిపించింది. మళ్ళీ చాయ్ తాగేవిడి అనుకునేది మీరు, వాయమ్మోహో అట్ట కూడా అనుకుంటారు. రొటీన్ ముచ్చట పెడదామని వచ్చిన, ఏదో అనుకోండి తినే మాట్లాడాలని. ఇక చాయ్ బిస్కెట్ ఇంకా పెడతారు రోయ్, సౌండ్ ఇంకా ఏమన్నా ఉంటే పెంచారు రోయ్, ఇంకా ఏమన్నా ఉంటే పెంచారా స్వామి, మీ మనుషులు కదా పెట్టారా సౌండ్. మా మాటలు వినపడదురా యూట్యూబ్లో యువలకు, పెట్టారా సౌండ్ పెట్టారా, బాంబులు వేయర్రా పటాకులు వేస్తారా, ఆడతారా స్వామి ఊకే ఇంకా అని. కొంచెంసేపు రెస్ట్ ఇస్తుంటారు అంతే, కొంచెంసేపు రెస్ట్ ఇస్తుంటారు. మనం ఎప్పుడు ఇండ్లు కట్టియాలను, మనం ఎప్పుడు అట్టా లొల్లి లొల్లి పెట్టి మందెల్ల మనల్ని ఎప్పుడు తిట్టుకోవాలను. మా ఏం లొల్లి పెట్టిండ్రాడు, పెద్ద ఇండ్లు కట్టిండు అని మనల్ని ఎప్పుడు తిట్టుకోవాలా బా మంది. వాళ్ళు తిట్టుకోలేరు అది కాదు, తిక్కోమనే కూడా తీసుకోరేమో మనల్ని. ఏ ఉట్టి జోక్ వేస్తుండ అంటే అట్లా లొల్లి ఎప్పుడు పెడదామని. నేను ఉంటాయి బా పది మంచికి ఉంటాయి కదా. అట్లా లొల్లి పెడుతుంటే అల్లిళ్ళు అరే ఇల్లు డబ్బులు అన్నీ కూడా ఇల్లు కట్టిస్తారు, పైసలు లేవు ఉట్టి ఉండవని మంది అనాలి మనల్ని. అప్పుడు గర్వంగా ఉంటుంది అనమాట, చచ్చిపోయిన చాలా అనిపిస్తుంది ఆ టైంలో, అంతే కదా ఈ తృప్తి సాలరానే. ఆ జీవితం ఎప్పుడు వస్తుందా ఆయన నాకు. ఏ మళ్ళీ బాధపడట్లే నేను అట్లా అనుకునేరు, ఏ ఎంజాయ్ ఉండ చాలా రోజులే బా ఇదే చెప్దాం అనుకుంటున్నా. ఏందో మాట్లాడాలనుకుంటున్నా కానీ గుర్తు రాకుంది, అది ఇప్పుడే గుర్తొచ్చింది. ఏం చెప్పనా, చాలా డల్ అయినాడు అంజన్న అని కొంతమంది అంటున్నారు. నేనెందుకైతే డల్లు, మనం డల్లేగా షార్ ఉంటాం. కాకపోతే ఏంటంటే డల్ అయినట్టు కనబడుతుంటాం అనమాట, ఎనర్జీగా లేవన్నట్ట. ఎనర్జీ ఉండదు. ఇప్పుడు ఇంట్లోకి ఒక 50 బిందెలు నీళ్ళు మోసిన, ఎనర్జీ ఉండమంటే ఎట్టుంటాయి 50 బిందెలు మోసినాక, డల్లీనే ఉంటా. అట్లాంటి వీడియోలు పడి ఉంటాయి అనమాట. ఇప్పుడు కూడా నీళ్ళు మోసాం మరి, ఎంత ఎనర్జీ ఉండా. ఇప్పుడు ఎంత 10:30 అవుతుంది, 11 పిచ్చి 11 అవు మళ్ళా 11 పడితే ఆకలి అనేది కూడా మర్చిపోతాం. టైం ఎక్కువ అయితే కూడా ఆకలి పోతుంది నాకు, కానీ తింటా తినాలి కదా, హెల్త్ బాగు ఖరాబ్ కాదు మళ్ళా. ప్రశాంతంగా నాకు ఉండేది హెల్త్, దాన్ని కూడా ఖరాబ్ చేసుకుంటే ఏముంది నాకు చెప్పు. ఇప్పుడు మనకున్న పరిస్థితులకి ఖర్చు లేకుండా బతుకుతున్న దేని విషయంలో అంటే హెల్త్ విషయంలో, ఎటువంటి రోగం లేకుండా హాయిగా కనీసం జలుబులు రాకుండా బతుకుతుండా. దాన్ని కూడా కాపాడలే అనుకో, గర్వంగా చెప్తుండా, సంవత్సరమే సరి రాక, సంవత్సరమే పక్షం పట్టక, సంవత్సరమే దగ్గు కూడా రాక, ఎంత గర్వంగా కూడా. అంటే నేను నీళ్లు మెయింటెనెన్స్ చేస్తా, ఒకే నీళ్ళు తాగుతా, మినరల్ వాటర్ తాగుతాను అనుకో మినరల్ వాటరే తాగుతా, వేరే ఊరు పోయినా కూడా మినరల్ వాటరే తాగుతా, లేకపోతే తెప్పించుకుంటా. వచ్చిందనుకో 10 మందిని నమ్ముతాడు. ఇది కూడా కరెక్టే, రాకుండా ఎంత జాగ్రత్త పడతానో వచ్చినాక అంత నస పెడతా. అంటే నేను పెట్టాను అది పెట్టిస్తుంది నన్ను, నేను మాత్రం ఏం చేస్తా బా అమాయకుని. అబ్బా
నిజంగా నేను చాలా బాగుంది అట్లా ఏకే నేను పోతా ఇటు నుంచి చాలా బాగుంది నన్ను నన్ను తెలివైన వాడంటావు అప్పుడప్పుడు నువ్వు నీకు మామూలుగా తెలియలేదులే కానీ తెలివి లేదు రా నాకు తెలివి ఉంటే అనుకుంటానే రాగలేదు అట్లాడే కళ్ళకు నీళ్ళు వస్తాడే కదా చూడని ఏ వస్తున్నాయి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి కానీ ఏ యాక్టింగ్ అనమాట అది అంటే మనలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇట్లా పెడితే భయంగా జీవించేసినట్టు అనమాట ఇంకేంటబ్బా అందరు బాగున్నారా నేను కూడా చాలా రోజులు ఆ వీడియోలలో కనపడక ఏ కనపడినా మాట్లాడలేను అదొక వీక్నెస్ నాలో ఏ ఇంకా అది ఎప్పుడు సోదే తెలిసిన సోదే ఏం బీబీ నోతి దా ఇక యాక్టింగ్ చేయాలా ఇప్పుడు నేను చేస్తున్నా చూడు యాక్టింగ్ ఏనా నవ్వు కుళ్ళి నవ్వు అన్నట్టు నవ్వు ఏడుపు నవ్వా గట్ల నవ్వకే యాక్టింగ్ చేయాలి కదా నీ మూతిలో యాక్టింగ్ చేసిన ఏ లేదబ్బా నేను మీకు చెప్పిన కదా నిన్న ఒక వీడియో చేసిన కదా ఏమని చేసినంటే వెబ్ సిరీస్లో ఛాన్స్ అని మనకు మనం సినిమాటిక్వి చేసినాం కదా కొన్ని ట్రైలర్స్ దానిని చూసి నాకు ఛాన్స్ ఇవ్వాలని ఒక అతను బాగా ట్రై చేసినాడు కానీ నేనే ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది ఆ కారణం చెప్పేది కాదు వీలైతే దాన్ని వెబ్ సిరీస్ ఇద్దాం అనుకున్నా అర్థమైందా అవు మళ్ళా కొన్ని చెప్పలేదా నేను నీకు కూడా తెలుసు కానీ అదేనా నీకు తెలియదు చెప్పకు నువ్వు కూడా చెప్పకు నీకు చెప్పిన బట్ కారణం అదేని నీకు తెలియదు కొంతమందికి తెలుసు కానీ కారణం అదేని ఎవరికి తెలియదు అందుకే వెబ్ సిరీస్ తీద్దాం అనుకుంటున్నా ఎలాంటి లీక్ ఇవ్వను స్టోరీది తీస్తా త్వరలో తీస్తా తీస్తారమ్మా అదే సస్పెన్స్ తీసిన తర్వాత అంటే తీయాలంటే ఒక ఐదారు క్యారెక్టర్లు కావాలబ్బా ఫ్రీగా చేసేటోళ్ళు కావాలా మేబీ మనం అడిగితే చేస్తారు కానీ అందులో నేను కూడా ఉండాలా నేను ఏ క్యారెక్టర్ చేయాలా నా క్యారెక్టర్ నేనే చేస్తే బాగుండదు ఎవరితోన్నా చేపిస్తా అందులో నేను ఒక మంచి రోల్ చేద్దాం అనుకుంటున్నా వీలైతే రెండు చిన్న క్యారెక్టర్లు రెండు చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఎందుకంటే మనుషులు లేరు కదా కోయిన్సిడెన్సీ లేని క్యారెక్టర్లు రెండు కానీ రెండు గెటప్లలో చేద్దాం అనుకుంటున్నా ఒక మినిమం ఒక 5-6 మెంబర్స్ కావాలా ఇద్దరు ముగ్గురు లేడీస్ కూడా కావాలా ఉన్నారు కొంతమంది ఆ వెబ్ సిరీస్ జస్ట్ 2-3 డేస్ లేపకూడదా న్యాచురల్గా తీస్తా తమిళ మూవీస్ టైప్లో చేద్దాం చేస్తా ఖర్చు లేకుండా చేసేదాలనుకుంటున్నా కాకపోతే ఒక మంచి హీరో అంటే ఆ వెబ్ సిరీస్లో హీరో అంటే ఇంకా మన క్యారెక్టరే హీరో ఇంకా ఆడేమవుతుంది హీరో మీ ఫ్యాన్స్ ఇక్కడ వెయిటింగ్ సుచేది లేదు అది అంటే వాడు ఇంక దాంట్లో ఏం పెట్టాలబ్బా సుచేని పెట్టడానికి వీలుంటే ట్రై చేస్తా వెబ్ సిరీస్ ఇప్పుడు మనం అనుకునే స్టోరీని కొంచెం మార్చి కూడా చేయొచ్చు చేద్దాం అనుకుంటున్నానులే కొంచెం మార్చే చేస్తా బాగా నచ్చే విధంగా ఇంక ఆ వెబ్ సిరీస్ చూస్తే అవార్డు ఇవ్వాలి అట్లా అట్లా ఉంది పాయింట్ మరి సస్పెన్స్ ఉంది వెబ్ సిరీస్లో వీలైతే ఒక పాట రాదు రెండు పాటలు వస్తుంది ఈ పాటను కటప బాహుబలిని ఎందుకు చంపినాడు అనే రేంజ్లో ముగిస్తా నెక్స్ట్ పాటలో అస్సలు స్టోరీ చూపిస్తాను అన్నమాట రెండు పాటలుగా చేద్దాం అనుకుంటున్నా మినిమం 1 వీక్ పట్టలేదు దీనికి ఇది చూద్దాం వీలైన తొందరగా సెట్ చేద్దాం అనుకుంటున్నా యాక్టింగ్ చేసేటోళ్ళు కావాలి అది ఇప్పుడు యాక్టింగ్ కనీసం చేయనీకి రానంత చేయలేము వెబ్ సిరీస్ ఇలాంటి వాళ్ళతో అస్సలు చేయలేము మొన్న నాకు ఇద్దరు ఆంటీలు సెట్ అయినారు వాళ్ళు 20 ఇస్తామంటున్నారు వీలైతే వాళ్ళని వెబ్ సిరీస్లో వాడదాం అనుకుంటుంటా చాలామందికి నిన్న వీడియోలో వెబ్ సిరీస్ వచ్చింటే ఎందుకు వీడియోడు అంటే దానికి కొంచెం క్లారిటీ ఇచ్చిన అయినా క్లూ చెప్పాలే అందుకే వెబ్ సిరీస్లనే చూద్దరు మీరు చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అది అందరు నేను చేసింది కరెక్ట్ అంటారు నిజం అది వాల్యూస్కి సంబంధించిన ఇష్యూ అనమాట దాంట్లో వాల్యూస్ని కాపాడే మనిషిగా నేను దాన్ని వదులుకున్నా బట్ అది వాల్యూవే కదా చాలామంది అనుకుంటారు ఈ కాలంలో వాల్యూ ఏందిరా అని ఉంటుంది ప్రతి మనిషికి వాల్యూస్ ఎందుకంటే ఆత్మ గౌరవం ఉంటుంది ప్రతి మనిషికి ఒక ఉండదా చెప్పు అందుకోసమే నేను అది వదులుకున్నా ఎందుకు వదులుకున్నా అనేది ఆ వెబ్ సిరీస్లో చూపిస్తా ఆ పాయింట్ కూడా సెకండ్ పార్ట్లో రావచ్చు ఫస్ట్ పార్ట్లో ఎండింగ్కు కొంచెం క్లూ ఇస్తా మొత్తం స్టోరీ సెకండ్ పార్ట్లో ఉంటుంది తీద్దాం తీస్తా ఈజీ ఇది తీసుడు కూడా పెద్ద కష్టం కాదు రియల్ లైఫ్ స్టోరీ కదా క్రియేషన్ అనుకో కష్టం కానీ రియల్ లైఫ్ స్టోరీని తీయడం ఈజీ ఎవరికైనా అదే అనమాట
సరేనా ఈ వీడియో తింతేపంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేయండి, వీలైనంత తొందరగా చేద్దాం.